Matthew chapter 25 verse 14 onwards. Okay. For the kingdom of heaven is like a man traveling to a far country, who called his own servants and delivered his goods to them. And to one he gave 5 talents, to another 2, and to another 1, to each according to his own ability. And immediately he went on a journey. Then who had received the 5 talents went and traded with them and made another 5. And likewise he who had received 2 gained 2 more also. But he who had received 1 went and dug in the ground and hid his lord's money. And after a long time the land of those servants came and settled accounts with them. So he had received 5 talents, came and brought 5 other talents, saying, Lord, you have delivered to me 5 talents. Look, I have gained 5 more talents besides them. The Lord said to him, well done, good and faithful servant. You were faithful over a few things. I will make you ruler over many things. Enter into joy of your Lord. Yeah, right? He also had received 2 talents, came and said, Lord, you delivered to me 2 talents. Look, I have gained 2 more. Right? Then he who had received the 1 talent came and said, Lord, I know you to be a hard man, reaping where you have not sown and gathering where you have not scattered. And I was afraid and went and hid your talent to the ground. Look, there you have what is yours. But his Lord answered and said to him, you wicked and lazy servant, you know that I reap where I have not sown and gather where I have not scattered. So you ought to have deposited my money with the bankers. Aite panta samyamu, panta kose samyam, kota kalam, kota kose at 20 samyam. మరి దీన్ని పోనించుకోకూడదు మరి మనం మన జీవితంలో. అర్థమవుతా ఉన్నదా? పంట కోద్దామా? ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా, కోతెంత విస్తారమాయనే, కోసేటి పనివారు కొదువాయనే. యజమానుడి ఫలము, యజమానుడి పంట అంత నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారు తరుణం, పంటను కోయుదమ్మా అనే పాట కదా. ఇది దేవుని యొక్క సమయము, పంట సమయము, కోసే సమయము, కోత సమయము, హార్వెస్ట్ టైం. మరి ఒక యజమానుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చారు, ఇంకోళ్ళకి 2, ఇంకోళ్ళకి 1. ఓకే, 5 10 చేశాడు, 2 4 చేశాడు, 1 తలాంత అతను ఏం చేయలేదు అంటున్నాడు. ఇంకా యజమానుడు తప్పుపడుతున్నాడు కదా. పంచాత కాని వాళ్ళు అదే అంటారు, మా యజమానుడు మంచోడు కాదు, మా బాస్ మంచోడు కాదు, పని రాలేదు కదండి. పని చేయగలిగి ఉండాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి, రిజల్ట్స్ తీసుకోవాలి. యజమానుడి గురించి ఏమంటున్నాడు తెలుసా? ఈ యొక్క తలాంతుని అభివృద్ధి చేయనటువంటి వాడు, నువ్వు కఠినుడివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు చెడ్డవాడివి. ఎందుకు అనంటే కొయ్యని, లేకపోతే పంట నీవు కోస్తావు, విత్తని పంటను నీవు కోస్తావు అని అంటా ఉన్నాడు కదా. అది దేవుని ప్రిన్సిపలే, కరెక్ట్ ప్రిన్సిపలే. అది క్రిటిసైజ్ చేస్తున్నాడు, నెగిటివ్గా దాని గురించి మాట్లాడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు ఈ యొక్క 1 తలాంతును కూడా అభివృద్ధి చేయనోడు కదా. దేవుని యొక్క కార్యంలో, దేవుని యొక్క మాటల్ని నెగిటివ్గా తీసుకుంటారా? ఇతను నెగిటివ్గా తీసుకుంటున్నాడు. మంచిది కాదా ప్రయాస పడకుండా సులువుగా పంట కలిగి ఉండడము, విత్తనాలు విత్తకుండా పంట కలిగి ఉండడము? దేవుని ఏర్పాటు కదా, చెప్పాడు కదా దేవుడు ఇశ్రాయేలీలకి. ఏమనంటే మీరు కట్టనటువంటి ఇళ్లలో నివాసము చేస్తారు, మీరు మరి పంటని కలిగి ఉంటారు, మరి విత్తకుండా, మరి కష్టపడకుండా, మరి పొలము చేసుకోకుండా మీరు పంటను కలిగి ఉంటారని చెప్పారు కదా. తల్లిదండ్రుల పంట పిల్లలకు వస్తుంది, తప్పు కాదు కదా, కలిగి ఉండగలము. అది అలా అనుగ్రహించబడతా ఉన్నప్పుడు, పొందుకుంటా ఉన్నప్పుడు తప్పుపడితేదాన్ని కదా. ఈ 1 తలాంత కలిగి ఉన్నవాడు తలా తప్పుపడుతున్నాడు యజమానుడి పైన. యజమానుడు ఎలా ఉంటాడు? యజమానుడు యజమానుడే కదా, యజమానుడితో ఢీ కొనుక్కోకూడదు. మరి ఈ రాత్రి కాలంలో మీకు అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఉద్యోగాలు ఉన్నాయా చేయండి, తేడా వచ్చిందా మరి ప్రార్థన చేద్దాం సరవుతాయి. మరి ఒకసారి మరి ఈ ఒక్కొక్క తలాంతు 5 తలాంతులు 2 తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేశారు. ఒక కంపెనీలో పనిచేయలే, ఒకళ్ళ క్రింద పనిచేయలే, సొంతంగా పనిచేసుకున్నారు. మరి మీరు కూడా అలా ఆలోచించండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండడానికి కొరకని. ఏదైనా మరి వ్యాపారం చేయాలనుకుంటున్నారా, పచ్చళ్ళు అమ్మాలనుకుంటున్నారా, ఆలోచించండి. ఒకవేళ మంచిదైతే
దేవుడు అనుమతిస్తుంటే పచ్చళ్ళు పెట్టండి అమ్మండి, ఇంకేదైనా ప్లాస్టిక్ మగ్స్ ఏమైనా అమ్మాలనుకుంటున్నారా అమ్మండి, ఆలోచించండి, ప్రార్థించండి, కన్సిడర్ చేయండి, అలాంటి వ్యాపారం ఏమన్నా చేయగలరేమో, సిగ్గుపడకండి. ఆ విధంగా చేయడానికి నేను చాలా దేశాలు వెళ్తాను, ఆ దేశాల్లో ఒక్క కంపెనీ కూడా ఉండదు, ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడే, ఏదో ఒకటి అమ్ముకుంటారు, ఏదో ఒకటి తయారు చేసుకుంటారు ఆ దేశంలో, అలా వాళ్ళు దాన్ని వాళ్ళ ప్రొడ్యూస్నే వాళ్ళు అమ్ముతారు. హల్లెలూయా. మనం కూడా అలా మరి మనం కలిగి ఉన్న దాన్ని తలాంతుని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ తలాంత్ మీకున్నదో ఒకసారి గమనించండి, ఒకసారి కనిపెట్టండి, దేవుణ్ణి అడగండి, నన్ను అడగండి, మీరే పరిశోధించుకోండి, ఆ తలాంతుని అభివృద్ధి చేయండి, దేవుడు ఆ తలాంతుని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతో ఉన్నారా ఈరోజు? మీరు మీ తలాంతుని దేవుడు అభివృద్ధి చేయనట్లు, మీరు కలిగి ఉన్నటువంటి పనిని దేవుడు సఫలపరిచినట్లు, మీ చేతి కార్యాలు దేవుడు సఫలపరిచినట్లు. ఇది కోతకు సమయము, మరి పంట కోసే సమయము. జనవరి 1, డిసెంబర్ 1, జూలై 1, ఆగస్ట్ 1 ఏమొస్తుంది జీతం, అలాంటి దినం అనమాట ఈరోజు. ఈ కాలం అంతా కూడా పాండమిక్ కాలం, లాక్డౌన్ కాలం అంతా కూడా అలాంటి కోత కోసే సమయం, హార్వెస్ట్ సీజన్. హల్లెలూయా. కోత కాలం అది. దేవుడు మరి గతంలో చేసిన వాటన్నిటిని ఆయన తీర్పు తీరుస్తున్నాడు ఈ కాలంలో, అందరికీ బుద్ధి చెప్తున్నాడు. కంపెనీ షట్ డౌన్ అయిందా అంటే అలాంటి మరి కంపెనీ అన్నమాట అది. ఉద్యోగం పోయిందంటే కుదురుగా చేయలేదన్నమాట ఉద్యోగం. ఫెయిల్ అయ్యారు అని అంటే సరిగ్గా చదవలేదన్నమాట. దేవుడు అందరి జీవితంలో ఈ కాలంలో ఏం చేయడం మరి మనం గమనిస్తూ ఉన్నామంటే తీర్పు తీరుస్తున్నాడు. ఒప్పుకుంటారా లేదా? అవో తీర్పు అంటే మాకు భయం. మంచిదే తీర్పు. తీర్పు జరిగినప్పుడు మరి మనకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. రివార్డ్ సమయం. తీర్పు తీర్చే సమయం ఏంటి? బహుమానం ఇచ్చే సమయం. తీర్పు తీర్చే దినం ఏంటి? బహుమానం పొందుకునే దినం. హల్లెలూయా. బహుమానం దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మీకు బహుమానం ఇస్తున్నాడు. ప్రయాసపడి ప్రార్థించారు కదా, కన్నీరు గార్చారు కదా. ఉన్నారా లైన్లో అందరు? ప్రియదర్శిని, వాళ్ళ మదర్ పడిపోయిందంట, తలకి దెబ్బ తగిలిందంట, 3 కుట్లు పడ్డాయంట, ఆమె ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్. అయ్యో ఎంతో ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు జవాబిస్తాడు, మీ మదర్ని బాగు చేస్తాడు, భయపడద్దు. ఎంతో కాలం గుండా ప్రార్థిస్తున్నారు కదా, ఎంతకాలం అన్నా ఈ స్ట్రగుల్ అని నాతో చాలామంది అంటారు. అయిపోయిందిలే, ఈరోజు తీర్పు దినం, పంట కోసే దినం, పంట పండే దినం. హల్లెలూయా. ఒకతను, ఒక సిస్టర్ భర్త కొరకు ప్రార్థన చేస్తా ఉంది ఆయన మారు మనసు పొందాలా, రక్షింపబడాలని. ఆయన చనిపోతా ఉన్నప్పుడు ఇప్పుడైనా ఒప్పుకోండి యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఇప్పుడైనా ఒప్పుకోండి యేసు ప్రభు దేవుడని అని ఆమె బతిమలాడుతుంది. లైఫ్ అంతా అలా బతిమలాడింది. చచ్చిపోతున్నాడు ఆయన, సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్. ఆయన అన్నాడు, నేను ఒప్పుకుంటాను యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఒప్పుకోక నేను సస్తానా, ఒప్పుకుంటాను ఆయన దేవుడని అన్నాడు. ఒకటి రెండు నిమిషాల్లో చనిపోయాడు ఆయన. పంట పండింది. హల్లెలూయా. పంట పండింది, చనిపోయాడు కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సిస్టర్ ఎంతకాలం ప్రార్థించిందో, ఆయన చనిపోకముందు యేసు ప్రభుని అంగీకరించాల, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని. ఆయన చనిపోకముందు యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నాడు కదండి. మీరే దేని గురించి అయినా ప్రార్థిస్తున్నారా? ఆ విధంగా మీరు ఏదైనా అడుగుతున్నారా? అలా మీ జీవితంలో ఏ అనారోగ్యంతో అయినా 10 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కొన్నిసార్లు షుగర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్. కోతకు సమయం, ఇప్పుడే స్వస్థతకి కూడా సమయం. హల్లెలూయా. దేని విషయమైతే ప్రార్థించవు, దాని కొరకు పంట కోసేటటువంటి కాలం సమయం. హల్లెలూయా. ప్రార్థిస్తామా? షెల్ వి ప్రే. పరలోకమందున్న మా తండ్రి, నాయన నా మా జీవితంలో పంట పండించండి. మేము దేని విషయమైతే ప్రార్థిస్తున్నామో అది, దాని విషయమై జయం 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 ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మీరే ప్రభా, మరి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నాయన ప్రభా సమృద్ధినివ్వండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. ఈరోజు బ్రేక్ త్రూ దినం అని సెలవిస్తున్నాం, పంట కోసేటటువంటి దినం అని సెలవిస్తున్నాం, తీర్పు తీర్చే దినం అని సెలవిస్తున్నాం, అప్రైజల్ దినం అని సెలవిస్తున్నాం. అట్టి కార్యం జరిగించండి. అవర్ డియర్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, వి అప్రోచ్ యు వన్ మోర్ టైమ్ మాస్టర్ లార్డ్ ఓ గాడ్.
as you're calling this a day of harvest, God, a season of harvest, all this lockdown period and then time of pandemic, oh Master Lord, oh God, that you are judging so many people and then taking appraisal, taking account of everybody's life, account of every institution, account of every church, account of every family and account of everybody's behavior, oh Master Lord, oh God. I pray that you will really reward us with good things, oh Master God. We pray, oh Lord, oh God. Let your mighty hand be upon every one of us who are here, oh Lord, oh God, that they will be rewarded, Master. As we worship you and thank you, Lord, let your mighty hand, let your grace be upon our life. Glory, glory, glory. Receive miracle, receive miracle, receive miracle now. Now is the time of miracles. Now is the time of harvest. Now is the time that we take, you know, grab our blessing. In Jesus' name, take our blessing by force. In Jesus' name. Thank you, Master. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. 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 How karamanda rashabababa. Ekire samanda rashabababa. Harakarabata rashaka. Kere besikarababa. Hallelujah. Iko tarku samayam paniwari tarunam. Prardana cheyudama. Idiko tarku samayam paniwari tarunam. Prardana cheyudama. Kotenta vistarama. Yajmani nidalanni nive kada idi kotaku samayam panivari tarunam prarthana cheyudama. All of us together. Kotaku samayam panivari tarunam prarthana cheyudama. Hallelujah.